గణపతి తత్వం చెప్పుకోవాలంటే ఒక్క పోటోలు అవ్వదు గణపతి అనే మాటకు అర్థం తీసుకుంటే గణము లఘుపతి గణపతి ఒక్క ఈ మాటను ఆలోచించండి మీరు వింటున్న మాట నేను చెప్తున్నాను కొత్త మాట ఏం చెప్పట్లేదు మీరు వింటున్న ఈ మాటని ఆలోచిస్తే ఈ మాటను ఆలోచిస్తూ మెడిటేట్ చేస్తే మీకు అద్భుతంగా భగవజ్ఞానం వస్తుంది ప్రయత్నించండి గణము అంటే సమూహం సమూహం గ్రూప్ పతి అంటే ప్రభు అంటే ఈ సమూహాన్ని ఎవడు లీడ్ చేస్తున్నాడో ఎవడు పాలిస్తున్నాడో వాడు గణపతి ఈ మాట అయితే అంటే అర్థం ఏమిటి అంటే సమూహం అన్నాం కదా సృష్టిలో గణములు ఎన్ని ఉన్నాయి మీకు అవకాశం ఇవ్వాలి కానీ చాలా చెప్పగలరు ఎన్ని గణాలు ఉన్నాయి మొత్తం నక్షత్రాలన్నీ ఒక గణము గ్రహాలన్నీ ఒక గణము అప్పుడే రెండు గణాలు తయారైపోయాయి ఈ గ్రహాల్లో భూమి ఒకటి అంతే కదా కానీ గ్రహ గణములో భూమి ఒకటి ఈ భూమిలో ఎన్ని గణాలు ఉన్నాయి మానవులు వృక్షములు పశువులు పక్షులు నదులు వేటుకవి గ్రూప్స్ మళ్ళీ మానవులు ఒక గణము అన్నామా పోనీ అలా అనుకుంటే పర్వాలేదు మానవులు స్త్రీలు పురుషులు అది మరో గణం అయిపోయింది ఇక్కడ దానికి తోడు ఆ స్త్రీల్లో పురుషుల్లో కూడాను భాష బట్టి వర్ణము బట్టి ఆశ్రమాల బట్టి మళ్ళీ గణములు తయారవుతున్నాయి ఒక భాష వాళ్ళందరూ గణం అనుకుని కలుస్తారు మళ్ళీ అందులో ఏవో తయారైతే అవి మళ్ళీ గణాలుగా విడిపోతూ ఉంటాయి ఇక్కడ మనం చూస్తూ ఉంటాం దీనికి అంటే సృష్టి అంతా గణములతో కూడి ఉన్నది ఇవన్నీ కలిపితే విశ్వమంతా కలిపి ఒక వ్యాప్త గణం కానీ గణాలు గణాలు ఎక్కడికక్కడే ఆఖరికి నేను ఏదో గణానికి చెందినవాడిని అయి ఉంటాను ఏదో పురుష గణమో లేకపోతే మాట్లాడే వాళ్ళ గణానికో చెందినవాడిని అయి ఉంటాను కానీ ఆనాలో ఎన్ని గణాలు ఉన్నాయో మీరు చెప్పగలరా ఇంద్రియాలు ఇవన్నీ కలెక్టివ్గా నా దగ్గర ఉన్నాయి కదా కనుక కళ్ళు కాళ్ళు ఇవన్నీ కలిపితే ఇవన్నీ గణము కనుక శరీరం ఒకటే అనుకున్న మళ్ళీ ఇక్కడే సమూహం వచ్చింది కానీ గణము లేని చోటు ఇదే చెప్పండి కనుక ప్రతి చోట గణములు ఉంటూ ఉంటాయి అనేకత్వం గణమంటే అనేకత్వం కనుక సృష్టి నుండి అనేకత్వం ఉంది గణముంది కానీ ఈ అనేకత్వం చూడకు ఇన్ని గణములలో వ్యాపించిపోయి ఇన్ని గణాలని శాసించే ఈశ్వరుడు మాత్రం ఒక్కడే వాడు ఏ గణానికి ప్రభువు ఫలానా ఒక గణానికి ప్రభు అని చెప్పలేం కనుక అన్ని గణాలకి ప్రభు గనుక అని పేరు గణపతి అన్నారు నీకు ఇంకా అర్థం కావాలంటే మహాగణపతి అన్నారు ఇక్కడంతే ఇక్కడ కనుక సర్వగణాలకి ప్రభు